రజనీకాంత్ లాంటి స్టార్ హీరోతో చంద్రముఖి లాంటి హారర్ బేస్డ్ సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్న సీనియర్ డైరెక్టర్ పి వాసు మరోసారి శివలింగ అనే టైటిల్తో అదే ఫార్ములా వాడి హిట్ కొట్టాడు. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగు తమిళ్లో రాఘవ లారెన్స్, రితికా సింగ్ మెయిన్ లీడ్స్గా రీమేక్ చేశారు. శివలింగ కథపరంగా చూస్తే చాలా సింపుల్ లైన్, మర్డర్ చేయబడిన ఒక వ్యక్తిది ఆత్మహత్య అని కోర్టు తీర్పిస్తుంది. కానీ అది హత్య కావడంతో అతను ప్రేతాత్మగా మారి హీరోయిన్ని ఆవహిస్తాడు. అతని కేసు డీల్ చేస్తున్న లారెన్స్ అతన్ని ఎవరు హత్య చేశారో, ఎలా హత్య చేశారో అని కనిపెట్టి ఆ ఆత్మ రివెంజ్ తీర్చుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఇంత సింపుల్ లైన్ని పకడ్బందీ స్క్రీన్ప్లేతో సస్పెన్స్ ఓరియంటెడ్ సీన్స్తో ఆద్యంతం ఆసక్తిగా తీర్చిదిద్దాడు డైరెక్టర్ కమ్ రైటర్ అయిన పి వాసు. అయితే ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఎక్కువ మార్కులు వేయించుకుంటుంది. స్వీయ దర్శకత్వంలో హారర్ ఫిల్మ్స్ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న రాఘవ లారెన్స్ ఇందులో ఓన్లీ హీరోగా చాలా కాన్సన్ట్రేటెడ్గా కమిటెడ్గా వర్క్ చేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ ఇంప్రూవ్ చేసుకున్న లారెన్స్ ఓ రెండు సాంగ్స్లో తనలోని డ్యాన్సింగ్ ఎబిలిటీని రిఫ్రెష్ చేసి చూపించాడు. ఇక గురు సినిమాలో సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన రితికా సింగ్ ఈ సినిమాలో కూడా మరోసారి నటనతో అలరించింది. వైబ్రెంట్ మూడ్తో చేసిన సీన్స్ రితికా యాక్టింగ్ పొటెన్షియాలిటీకి నిదర్శనం. ఊర్వశి, భానుప్రియ, వడివేలు, జయప్రకాష్, ప్రదీప్ రావత్ లాంటి సీనియర్ అండ్ టాలెంటెడ్ యాక్టర్స్ అందరికీ సినిమాలో ఇంపార్టెన్సీ ఉన్న క్యారెక్టర్స్ దక్కాయి. అలాగే టెక్నీషియన్స్ ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యారు. కెమెరామెన్ సర్వేష్ మురారి మ్యాగ్నిఫిసెంట్ విజువల్స్ ఇస్తే ఎస్ఎస్ తమన్ సినిమా ఎలివేట్ అయ్యే ఆర్ఆర్ ఇచ్చాడు. ఇక ఆత్మ రివెంజ్ తీర్చుకునే క్రమంలో పావురాన్ని వాడడం, క్లైమాక్స్ని డిజైన్ చేసిన విధానం సినిమాకి హైలైట్స్ అనిపిస్తాయి. కానీ ఒడివేలు చేసిన కామెడీ మనకు కనెక్ట్ కాదు. ఊర్వశి క్యారెక్టర్ కూడా చాలా ఓవర్గా అనిపిస్తుంది. సినిమాకు స్క్రీన్ ప్లే పెద్ద ప్లస్ అయింది. చివరి వరకు ఆ సస్పెన్స్ని అలా మెయింటైన్ చేసి హారర్ థ్రిల్లర్ని పర్ఫెక్ట్గా మెలిచాడు పి వాసు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఫైటింగ్స్ కూడా సినిమాకి ప్లస్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ని విపరీతంగా కనెక్ట్ చేసే అంశాలతో, టెక్నికల్ ఎక్సలెన్సీతో తెరకెక్కిన శివలింగ హారర్ సినిమాలను ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒకే తరహా దయ్యాన్ని చూసి విసిగిపోయిన మన వాళ్లకు కొత్త అనుభూతిస్తుంది. ఈ వీకెండ్లో శివలింగ మీ మూవీ చాయిస్ అయితే వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ ఓన్లీ. కిల్ పైరసీ, సేవ్ సినిమా. వెళ్ళి పెళ్ళం పిల్లలు ఇదే నా జీవితం. Life and enjoy Jendra. I don't know anything. I'm innocent. Gabbar Singh. Na gannu load chese undi full ekku petti undi. Meer day ni ela being chestaru? D to.